నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఎయిర్పోర్టు నుండి రోడ్డు మార్గాన ప్రతిపాడులోని పెదశంకర్లపూడి గ్రామానికి వెళ్లిన ఆయన వరపుల రాజా మృతదేహానికి నివాళులర్పించారు. ఆత్మీయ స్నేహితుడు వరపుల రాజా ఆకస్మిక మృతి షాక్కి గురిచేసిందని అన్నారు. తెలుగుదేశం కుటుంబం యువనేతను కోల్పోయిందన్నారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి పార్టీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎవ్వరు కూడా చెడు తలపెట్టిన వ్యక్తి కాదు. కార్యకర్తలకు నాయకులకైతే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందర లేడంటే నమ్మలేకపోతున్నాం. ఇటీవల కాలంలో ఆయనకు వచ్చే స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యాడు. 12 కేసులు 13 కేసులు కూడా ఆయన మీద పెట్టారు. ఆ కేసుల టెన్షన్ కూడా వచ్చింది. కరోనా సమయంలో కరోనా కూడా రావడం, ఇవన్నీ కూడా ఆయన ఆరోగ్యం పైన కొంత ప్రభావం చూపించాయి. అదే సమయంలో టెన్షన్ కూడా యాడ్ అయితే వాళ్ళకి లేనిపోని కేసులు పెట్టి వేధింపులు పనిచేస్తే అది అదనంగా యాడ్ అవుతోంది. ఇటీవల టీచర్స్ విషయంలో కూడా మీరు చూస్తే చాలా మంది కూలిపోతున్నారు. అంటే ఎక్కడికక్కడ ఒక భయంతో పనిచేసే పరిస్థితికి వస్తున్నారు. ఒకటి కరోనా ఎఫెక్ట్, రెండోది పోలీసుల వేధింపులు, ఇవన్నీ కలిసి ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. 12 కేసులు పెట్టి చాలా వేధించారు. నాకు కూడా చాలా సార్లు చెప్పి బాధపడ్డాడు. పార్టీ కూడా పూర్తిగా అండగా ఉండే అన్ని విషయాలు చేశాం. ఒక నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు రాజకీయం నేను చేయదలుచుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం చేసే అరాచకాల వల్ల, వేధింపుల వల్ల కొన్ని కుటుంబాలు కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే ఒక పక్క వేధింపులు, ఒక పక్క కరోనా ఎఫెక్ట్, రెండూ కలిసి మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తిని పోగొట్టుకున్నాం. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో